బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 2 నామినేషన్ సస్పెన్స్ లో ముగిసింది. అయితే మరుసటి రోజు ఏం జరిగింది ఏమో కానీ నటి హేమ హిమజా గొడవ పడడం మొదలు పెట్టారు. నటి హేమ కిచెన్ వరకు తనది కానప్పుడు తను ఎందుకు వెళ్ళాలి అటువైపు అంటే శ్రీముఖి చప్పట్లు కొడుతుంది. దానితో హిమజాకి మండి ఇది అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఆర్డర్ చేసినప్పుడు గుర్తురాని రూల్స్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి అనగానే నటి హేమ ఇది నా డిసిషన్, హిమజా ప్లీజ్ నేను ఒకవేళ రాంగ్ అయితే జనాలు నన్ను తిడతారు అంటూ వ్యాఖ్యలు చేసింది. హిమజ మాత్రం నువ్వు నిందలు యాక్సెప్ట్ చేస్తావేమో కానీ నేను నిందలు యాక్సెప్ట్ చేయను అని అనగానే నటి హేమ ఏమో మీ చావు మీరు చావని అన్నట్టు కోపంగా వెళ్ళిపోయింది. మరి ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 2 నామినేషన్ సస్పెన్స్ లో ముగిసింది. అయితే మరుసటి రోజు ఏం జరిగింది ఏమో కానీ నటి హేమ హిమజ గొడవ పడడం మొదలు పెట్టారు. నటి హేమ కిచెన్ వరకు తనది కానప్పుడు తను ఎందుకు వెళ్ళాలి అటువైపు అంటే శ్రీముఖి చప్పట్లు కొడుతుంది. దానితో హిమజాకి మండి ఇది అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఆర్డర్ చేసినప్పుడు గుర్తురాని రూల్స్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి అనగానే నటి హేమ ఇది నా డిసిషన్, హిమజా ప్లీజ్ నేను ఒకవేళ రాంగ్ అయితే జనాలు నన్ను తిడతారు అంటూ వ్యాఖ్యలు చేసింది. హిమజా మాత్రం నువ్వు నిందలు యాక్సెప్ట్ చేస్తావేమో కానీ నేను నిందలు యాక్సెప్ట్ చేయను అని అనగానే నటి హేమ ఏమో మీ చావు మీరు చావని అన్నట్టు కోపంగా వెళ్ళిపోయింది. మరి ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.